అండి, వెల్కమ్ టు వేజ్ కిచెన్. ఈరోజు మంచి టేస్టీ స్వీట్ రెసిపీస్, ఏమే కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కేసరిని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. ఈ కేసరి ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి కరిగి హీట్ అయ్యాక అందులో 2 స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఈ కిస్మిస్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కిస్మిస్ అనేవి మాడకుండా ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక వీటిని వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ సేమియా యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాని ఇలా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. పంట మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే సేమియా మాడిపోతుందండి. సో ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి. ఇలా సేమియా కలర్ చేంజ్ అయ్యాక దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్ పడుతుంది. ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యాక మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమియా అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సేమియా మెత్తగా ఉడికించుకోవాలి. మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత సేమియా అనేది ఉడకదండి. సో ముందే మనం మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా సేమియా ఉడికిపోయిన తర్వాత ఇందులో 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం 1 కప్ సేమియాకి 3/4 కప్ షుగర్ సరిపోతుందండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటామనుకుంటే 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే పాకం అంతా కరిగి చిక్కపడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి. మీకు ఇష్టం లేదనుకుంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ అంతా సేమియాకి పట్టిలా కలుపుకోవాలండి. ఇలా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. మన ప్యాన్కి ఈ సేమియా అనేది అతుక్కోకుండా ఉండేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదండి, సేమియా అనేది ప్యాన్కి అతుక్కోవట్లేదు. ఈ స్టేజ్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం సేమియా పట్టిలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయి సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా మనకి స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఇంట్లో చాలా క్విక్గా స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.